ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బృందం మొన్ననే వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని సహాయ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ గారితో పాటు మరికొందరు సీనియర్ అధికారులను కూడా కలిసి కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ అవసరాలు వీటితో పాటు అదనంగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు దాపా ఏడు వేల ఐదు వందల కోట్ల ఆ రుణాలు తెచ్చుకునేకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగినట్లు వార్తలు వచ్చే మనం కూడా విన్నాం అయితే దీనికి ద పయనీర్ అనే ఆంగ్ల పత్రిక హూ వాంట్స్ టు పుట్ ఇన్ నైన్ బిలియన్ అమెరికన్ డాలర్ ఇంటూ ఏపీ అనే ఒక బ్యానర్ హెడ్డింగ్ తోటి ఈరోజు ఒక డిఫరెంట్గా మరింతగా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరంగా ఇంకో కోణంలో ఒక ఐ మీన్ విశ్లేషణ చేసింది వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ ఒక బిలియన్ అమెరికన్ డాలర్సే కాదు నైన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుగా తెచ్చుకుంటున్నాం పర్మిషన్ ఇవ్వమని చెప్పి కేంద్రాన్ని అడిగింది అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు నైన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే దాదాపు అరవై నాలుగు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి ఒక సింగిల్ స్టేటు ఒక స్టేటు ఒక ఒక సింగిల్ సంస్థ నుండి ఇది కూడా అదేదో విదేశీ ఆర్థిక సంస్థలు కూడా కాదు వీళ్ళు రాసింది ఒక ప్రైవేటు ట్రస్టు అని రాశారు మరి ఆ ఒక ఒక రాష్ట్రము డైరెక్ట్గా ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చుకొని ఉండడం అనేది భారతదేశం దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు అయితే వీళ్ళు దా దీన్ని మళ్ళీ ఒక ప్రైవేటు ట్రస్టు అంటున్నారు అసలు ఒక ప్రైవేట్ ట్రస్టు ఇంత డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇస్తుంది ఈ ఆర్టికల్లో ఏమైనా కనుక నిజం ఉందా లేకపోతే ఈ ఆర్టికల్ రాసి దీని నుంచి ఇంకేమైనా కనుక రాజకీయ వేడు లేకుంటే మరికొన్ని రాజకీయ విమర్శలకు ఇదేమైనా తావిచ్చేటట్లు ఉందా అనేది అయితే తెలియదు కానీ ఒక పాజిబిలిటీ అయితే మరి ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకోవాలి అనుకుంటే స్వదేశీ సంస్థలే కాదు విదేశీ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవాలి అన్నా కూడా ప్రతి రాష్ట్రానికి కొన్ని సడలింపులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం సడలింపులు అని అది రాష్ట్ర జిఎస్జీపీలో మూడు శాతానికి మించి కొన్నిసార్లు మూడున్నర శాతం మొన్నేదో కరోనా కాలం అని చాలా సడలింపులు ఇచ్చుకుంటూ అది కూడా మ్యాక్సిమం వాటిని ఫుల్ఫిల్ చేసేది చాలా తక్కువ అనుకో దాన్ని కూడా ఫైవ్ పర్సెంట్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు ఈవెన్ ఇవి ఇప్పటికే చాలా రాష్ట్రాల మీద ప్రతిపక్షాలు కొన్ని అధికారంలో లేని పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి కూడా కేవలం ఎఫ్ఆర్బిఎం సడలింపులు అప్పులు ఎక్కువ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే జిఎస్డిపి రాష్ట్రాల జిఎస్డిపిని ఎక్కువ చేసి చూపిస్తుంటారు అని కూడా చాలాసార్లు విమర్శలు వస్తూ ఉంటాయి మరి ఒకవేళ ఇన్ని సడలింపులు ఉంటాయి అదే ఇక్కడ తెచ్చుకోవడానికి సడలింపులేనే కాకుండా విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా ఆర్బీఐ ఐ మీన్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా ఏదైతే ఉంటుందో దాని రెగ్యులేషన్స్ ఉంటాయి అసలు ఈ రెగ్యులేషన్స్ అన్నింటినీ కాదని ఆంధ్రప్రదేశ్కు ఆ ప్రైవేట్ ట్రస్ట్ ఎందుకు ఇన్ని వేల కోట్లు ఇస్తుంది అండ్ అదే సమయంలోనే ఒక రాష్ట్రం ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే అక్కడి నుంచి తెచ్చుకోవడానికి అంటే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారట ఇప్పుడు సావరన్ గ్యారెంటీ అంటే పూచికత్తు ఇవ్వమని చెప్పి వీళ్ళు కేంద్ర పెద్దలను అడుగుతున్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఒకవేళ ఒక రాష్ట్రానికి ఇలా డైరెక్ట్గా ఒక విదేశీ ఒక సంస్థ నుండి ఇంత సంస్థ కాదు ఇక్కడ వీళ్ళు మళ్ళీ రాయడం ట్రస్ట్ అంట మరి ఆ ట్రస్ట్ ఏంటో ఇన్ని వేల కోట్లు ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ఇచ్చే అంత పెద్ద ట్రస్ట్ ఏంటో ఇంతవరకు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అసలు వాళ్ళ కథ ఏందో అదైతే వీళ్ళు ఎవరు కవర్ చేయలేదు వీళ్ళేది కవర్ చేయలేదు కానీ జస్ట్ ట్రస్ట్ అని అయితే రాశారు మరి ఒకవేళ ఒక రాష్ట్రం ఒక సంస్థ నుండి ఒక ట్రస్ట్ నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉంటే మరి మిగిలిన రాష్ట్రాలు కానీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కేంద్రాన్ని అడుగుతున్నాయి కూడా డైరెక్ట్గా లోన్ తెచ్చుకునేకి అనుమతించడము లేకపోతే మీరు పూచికత్తు పెడితే తెచ్చుకునే విధంగా అనుమతించడము ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఏ కోణంలో తీసుకున్నా కూడా ఒక రాష్ట్రము ఒక విదేశీ సంస్థ నుండి ఇన్ని వేల కోట్లు తెచ్చుకోవడం అన్నది దాదాపు కాని పని అలా కావాలి అంటే కేంద్రం కొన్ని కొత్త గైడ్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళకేదన్నా కొన్ని వాళ్ళ సొంత రాష్ట్రాలు లేకుంటే వాళ్ళ సొంత సొంతపాటి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు తెచ్చుకోవాలి అని వీళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మొత్తం గైడ్ లైన్స్ మార్చుకుండా ఒక రాష్ట్రం కోసమే వీళ్ళు సావరన్ గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా లేవు మరి ఇన్ని సర్క్యుమ్షన్స్ మధ్య ఇన్ని రెగ్యులేషన్స్ మధ్య అసలు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇవన్నీ తెలియకుండా అడిగి ఉంటారా లేకపోతే అలా అడిగి ఉంటారని వీళ్ళు చెప్పేదే నిజమైతే దానికి అసలు అంటే ఏ ప్రాతిపదికన అడిగి ఉంటారు ఇవన్నీ కూడా ఐ మీన్ మిగిలిన ప్రశ్నలే ఇవన్నీ కూడా సమాధానం దొరికిన ప్రశ్నలే ఒకవేళ నిజంగానే వీళ్ళు విదేశీ సంస్థల నుండి ఒకవేళ ఎక్కువ లోన్ ఏమైనా కనుక చూస్తూ ఉంటే తీసుకోవాలి అని చెప్పి మరి దాని అంతటి కూడా ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాజెక్టు కోసం ఏమైనా వాడదాం అనుకుంటున్నారా ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అనుకుంటే వీళ్ళంత ఎక్కువ కావాల్సిందే తెచ్చుకొని రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఏ ఒకే అంటే ఎక్కువ టైం డిలే కాకుండా చకచకా ఎందుకనంటే ఏ ప్రాజెక్ట్ అయినా కనుక మూలనబడి డిలే అవ్వాలి అవి అయ్యే వాటిని ఎస్టిమేట్ వాటి ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది పెరిగి పెరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా తక్కువ టైంలోనే అన్ని ప్రాజెక్టులన్నీ కనుక ఫినిష్ చేసేసి ఈ నీళ్ళ బాధ నీళ్ళ గోలనే లేకుండా ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి కొన్ని రోజుల నుంచి వాటి మీద రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి అధికారులు అంటే ప్రభుత్వంలో పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు సో వీటన్నిటికీ కానీ ఫండింగ్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏమైనా సీరియస్గానే ఆలోచిస్తూ అలా తెచ్చుకోవడం కోసం తెలియదు ఇవన్నీ కూడా మిగిలిన ప్రశ్నలే మరి దీనికి క్లారిటీ రావాలి అనుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఏమైనా ప్రకటించాల్సి ఉంటుంది లేదు అంటే వీళ్ళకి ఏమైనా కనుక అది అంత డబ్బులు ఇస్తామనేది ఏదైతే చెప్పిందో అదేమైనా కనుక ఒకేసారి సింగిల్ పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అదేమైనా కనుక విడతల వారీగా తెచ్చుకునే ప్లానా ఇదేమైనా అటువంటి ప్రణాళికనా ఏమో ఇదంతా ఒక క్లారిటీ వస్తే కానీ తెలియదు అండ్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఒకవేళ సావరెన్ గ్యారెంటీ దొరికినా లేదు అనుకుంటే వీళ్ళేమైనా కనుక విదేశీ సంస్థల నుండి అప్పు తెచ్చుకున్నా అప్పుడు ఏమైనా క్లారిటీ వస్తుందేమో బట్ నాకు తెలిసి ఇన్ని రెగ్యులేషన్స్ మధ్య ఎంత డబ్బు అనేది అది ఒక ప్రైవేట్ ట్రస్ట్ నుండి ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది దాదాపు ఖచ్చితంగా అంత ఈజీ అయితే కాదు